నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. అసలు డైట్ అంటే ఏంటండి? డైట్ అంటే ఫుడ్ తక్కువగా తీసుకుని, అసలు లేతే ఫుడ్ మానేసి హ్యాపీగా ఉండడం డైటా? లేదు లేదు, బాగా తినేసి మనకు నచ్చినవన్నీ తినేసి కావాలంటే వర్కౌట్ చేసి మేనేజ్ చేసుకుందాంలే అనుకోవడం డైటా? అసలు వాట్ ఈస్ డైట్ అండి? కదా ఆ డౌట్ వస్తుంటుంది కదా మీకు, నాకు కూడా వస్తూ ఉంటుంది. అంటే బేసిక్గా బాగా తినేసిన తర్వాత వస్తుంటుంది అనమాట ఆ డౌట్. అసలు ఏ ఫుడ్ ఏ టైంకి తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, అబ్బాబ్బా బోల్డ్ డౌట్స్ కదండి. ఇన్ని డౌట్స్ ఉన్నప్పుడు మరి క్లియర్ చేసుకోవాలి కదా. క్లియర్ చేసుకోవాలంటే ఇవాళ మన కోసం ఒక కొత్త న్యూట్రిషనిస్ట్ వచ్చారండి. చూడాలని ఉందా ఎవరో, పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ యశస్విని. హాయ్ యశస్విని. హలో రమ్య, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఆల్సో గుడ్. వెల్కమ్ టు డైట్ మెను. థ్యాంక్ యూ. మీ రెస్ట్ అలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సో మా షో రెగ్యులర్ ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతుంటానండి, అందరూ చూడాల్సిన షో కదా ఇది. సో అందుకే ఇప్పుడు బాగా డౌట్స్ ఉన్నాయి మాకు డైట్ గురించి. సో ఈసారి మిమ్మల్ని అడుగుతాము, ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం అనుకున్నాము. అడిగేసాయండి, చెప్పేస్తాను. అడిగేనా? సరే, ఒక ఫస్ట్ ఒక డౌట్ అడుగుతాను. చెప్పండి. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డైట్? డైట్ అంటే ఏంటి? డైట్ అంటే మనం ప్రతి ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్ పోర్షన్ సైజ్లో, పరిమాణాలలో తీసుకోవడం అనమాట. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఎనర్జీ అనేది మొత్తం ఒక ఫుడ్ నుంచి తీసుకోవద్దు, మనం దాన్ని డివైడ్ చేసుకోవాలన్నమాట. ఒక 65 to 65% అనేది పిండి పదార్థాలు, అంటే కార్బోహైడ్రేట్స్ నుంచి తీసుకోవాలి. ఇంకొక 15% అనేది మాంసకృతులు, ప్రోటీన్స్ నుంచి తీసుకోవాలి. ఒక 25% అనేది కొవ్వు పదార్థాలు, ఫ్యాట్స్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు పిండి పదార్థాలు అన్నారు కదా అని ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ తినొద్దు కదా. దాంట్లో మళ్ళీ కార్బోహైడ్రేట్స్లో ఏవి తినాలి అని కూడా ఉంటుంది అన్నమాట. ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ కన్నా తృణధాన్యాలు, అంటే హోల్ గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్ అనేవి మనం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ప్రాసెస్డ్ కన్నా హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం చాలా బెటర్. చాలా బెటర్. ప్రోటీన్ అంటే మనం మాంసకృతులు, పేర్లోనే ఉంది కదా మాంసం, సో మీట్ నుంచి వస్తుంది. కానీ కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఎగ్ తినొచ్చు. ఎగ్ అనేది కంప్లీట్ ప్రోటీన్ అన్నమాట, అన్నీ ఉంటాయి ఎగ్లో. సో ఎగ్ కూడా తినని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే సోయా కానీ, అవిసె గింజలు ఇలాంటివన్నీ తింటూ ఉండాలన్నమాట. ఓకే, అయితే బేసిక్గా డైట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, దాని గురించి ఇంకా బోల్డ్ అని తెలుసుకోవాలి. ఈ కొంచెం బిట్తో మాకు సరిపోదు కాబట్టి మంచి ఒక రెసిపీ చేసుకుంటూ మనం దీని గురించి డిస్కస్ చేద్దాము. ఓకే ఓకే, మరి ఇవాళ ఏ రెసిపీ చేస్తున్నారు? ఈరోజు నీకోసం సర్ప్రైజింగ్గా ఒక రెసిపీ తీసుకొచ్చాను. నా కోసం సర్ప్రైజింగ్ రెసిపీయా? అయితే సర్ప్రైజ్ ఇప్పుడు చెప్పేస్తారా? మీరు కలబంద తింటూ ఉంటారా? కలబంద అంటే రాసుకుంటుంటారు తిన్ను. మనం ఫేస్కి పెట్టుకోవడం కన్నా మన బాడీలోకి వెళ్ళడం చాలా అవసరం కదా. అవును, మనందరికీ తెలుసు కలబంద చాలా అవసరమైనది తినాలి అని. అది ఇంటి బయటే ఉంటుందని కూడా తెలుసు, కానీ మనం తినం. ఎందుకు? ఎందుకంటే అది బయట ఉంటుందని, అది చేదుగా ఉంటుందని. సో మనం దాన్ని టేస్టీగా చేసుకుందాం ఈరోజు. ఓకే, అయితే దాంతో ఇవాళ ఏం చేసుకోబోతున్నాం రెసిపీ? ఈరోజు మనం కలబంద జ్యూస్ చేసుకుందాం. ఓ, కలబంద జ్యూస్ అంటే అలోవెరా జ్యూస్? అంటే మనకి బయట యూజువల్గా దొరుకుతుంది కదా అలోవెరా జ్యూస్. అలోవెరా జ్యూస్ దొరుకుతుంది, కాకపోతే మనం ఇంట్లో ఇంకా న్యూట్రిషియస్గా చేసుకుందాం. ఓకే, అయితే డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో యశస్విని నా కోసం ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చింది, కలబంద జ్యూస్ అంట. మనం బయట తీసుకునేదానికన్నా డెఫినెట్గా మనం చేసుకుంటే న్యూట్రిషియస్గానే ఉంటుంది కదండి. మరి లేట్ ఎందుకు? కలబంద జ్యూస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కలబంద జ్యూస్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసేద్దాం. సో నాకు ఈ స్టార్ట్ చేసే కన్నా ముందు నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయన్నమాట, అది క్లారిఫై చేసుకుంటాను. ఇది దేనికి ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది? ఇది చెప్పాను కదా ఒక్కరికి అన్నట్టు కాదు, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కి దీనికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఉందన్నమాట. దాన్ని మనం జ్యూస్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. జ్యూస్ చేసుకునేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, అందుకని నేను ముందే అడుగుతున్నాను అన్నమాట. అయితే కలబంద అనేది చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ వాడచ్చు అన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళు సరిగ్గా నీళ్ళు తాగరు, తాగకపోయేసరికి వాళ్ళకి మలబద్ధకం వచ్చేస్తుంది, కాన్స్టిపేషన్. అప్పుడు ఒక 10 డేస్ కనుక లైన్గా కలబంద ఒక స్పూన్ తింటే ఆ కాన్స్టిపేషన్ అనేది తగ్గిపోతుంది. అంటే ఒక స్పూన్ తినాలి అంటే ముందు ఒకసారి నేను టేస్ట్ చేస్తాను. సరే, ఇవన్నీ చేయండి. సో ఇది పెద్దగా స్మెల్ కూడా ఏం అనిపించట్లేదు, టేస్ట్ చూస్తా ఒకసారి. అంటే నేను ఎప్పుడు దీన్ని ఇలా విడిగా టేస్ట్ చేయలేదు, చెప్పాను కదా అన్ని ఆ ఫేస్కి అప్లికేషన్ తప్ప నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి కొంచెం క్యూరియస్ అన్నమాట. బాగా చేదుగా అయితే ఉంది. చేదుగా ఉంటుంది, జ్యూస్ చేసేస్తే ఆ చేదు కూడా పోతుంది.
జ్యూస్ చేస్తే పోతుందా? పోతుంది. అండ్ కానీ జ్యూస్ లో చేసుకుందామంటే చేసుకోవడానికి పెద్దగా ఏం కనిపించట్లేదు. ఏంటి, హనీ ఉంది, నిమ్మకాయ, అల్లం, ఇవన్నీ ఉన్నాయి కదా, చేదుపోతుంది. చేదుపోతుంది అనమాట. ఏమండి, మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు కదా, చేదున్నవన్నీ తినాలి, అలా తీసి పారేయకూడదు, చేదున్నవి తింటే చాలా మంచిది ఒంటికి అని చెప్తారు కదా. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అండి. కాకరకాయ కానీ ఇది కానివ్వండి, లేకపోతే కొంచెం అల్లం, ఇవన్నీ చాలా హెల్త్కి మంచిది అని చెప్తారు కదా. అందుకే దానికోసం జ్యూస్ చేసుకుంటున్నాం. చేదుగా లేకుండా తేనె వేసుకొని మరీ జ్యూస్ చేసుకుంటున్నాం. సో అందుకే ఇలాంటివి మీరు ట్రై చేస్తూ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ తీసుకున్నట్టు ఉంటుంది అండ్ డెఫినెట్గా హెల్తీ కూడా కదా. ఓకే, మనం స్టార్ట్ చేద్దామా మరి ప్రొసీజర్? స్టార్ట్ చేద్దాం. ఓకే, బ్లెండర్ జాతి దీంట్లో మనం కలబంద వేద్దాం ఫస్ట్. ఓకే, కలబంద. ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుదాం కొంచెం. ఓకే, కొన్ని అల్లం ముక్కలు వేసుకుందాం. మనకు కొంతమందికి అల్లం చాలా ఇష్టం టేస్ట్ కాబట్టి మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు హనీ వేసుకుందాం. దీన్ని మనం బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ చాలా, ఇంకొంచెం వేయాలి సరిపోతుంది. ఇది మళ్ళీ కొంచెం మిక్సీ పట్టుకుందాం. ఓకే, అయితే ఇది బ్లెండ్ చేసుకునే ముందు వేరే డౌట్స్ కూడా ఉన్నాయి, అడుగుతాను. సో ఇది ఎక్స్టర్నల్ అప్లికేషన్ అయితే నాకు బాగా ఐడియా ఉంది, అంటే బయట జెల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి కదా. సో అది ఇది డైరెక్ట్గా ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చా? దీన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్ కానీ ఎక్కువగా యూస్ చేస్తాం, ఎందుకంటే అది చేదు ఉంటుందని మనకు తెలుసు కాబట్టి. అలా కాకుండా మనం మన శరీరంలో కూడా తీసుకుంటే దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి, అందుకే మనం ఇలా జ్యూస్ చేసుకుంటున్నాం. ఓకే, అంటే మనం ఇది ఏ టైంలో తీసుకోవాలి? ఎర్లీ మార్నింగ్, కొంతమంది లేచిన వెంటనే పడగర్పును తీసుకోవాలి అట్లా చెప్తుంటారు కదా. అలా ఏం లేదు, మనకు వీలున్నప్పుడు డేలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇది ఎంత ఆఫెన్ గా తీసుకోవచ్చు? డైలీ తీసుకుంటే చాలా హెల్తీ. ఇంకా అంటే దేనికి హెల్ప్ అవుతుంది ఇది ఎక్కువగా? మధుమేహం ఉన్న వాళ్ళు, అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఇది డైలీ తీసుకోవచ్చు, ఎందుకంటే మన రక్తంలోని షుగర్ లెవెల్స్ ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇంకా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి వికారం వస్తుంది, అది మనకు తెలిసిన విషయమే. అలా వికారం రాకుండా కలబంద తీసుకుంటే కనుక ఆ వికారం అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, కానీ ఇదే చేదుగా ఉంది, ఇంకా వికారం పెంచదా వాళ్ళకి? ఏం లేదు, అంటే మనం ఈ జ్యూస్ చేసుకునేది అందుకే, ఇంకా దీన్ని టేస్టీగా చేసుకొని అలా చేదు ఏం రాకుండా చూసుకోవడానికి. చూసుకోవడానికి ఓకే, అంటే డైజెషన్కి కూడా ఇది హెల్ప్ అవుతుందా? జీర్ణ వ్యవస్థకు కూడా ఇది చాలా మంచిది, జీర్ణశక్తి కూడా బాగా పెంచుతుంది. అందుకని రెగ్యులర్గా తీసుకుంటే మనకి డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అవును, అయితే ఒకసారి మనం ఇవాళ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా, వాటి ఇంపార్టెన్స్ ఒకసారి మాకు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే, మనం ఫస్ట్ అలోవీరా, తర్వాత లెమన్ యాడ్ చేసుకున్నాం కదా. లెమన్, నిమ్మకాయ అనేది విటమిన్ సి రిచ్ అనమాట, రోగ నిరోధక శక్తి కూడా ఇది బాగా పెంచుతుంది. తర్వాత మనం అల్లం యాడ్ చేసుకున్నాం దీంట్లో. ఈ అల్లం అనేది కూడా యాంటీ ఆక్సిడెంట్ అనమాట, రోగ నిరోధక శక్తి పెంచుతుంది, క్యాన్సర్ కారకాలకు కూడా ఫైట్ చేస్తుంది. తర్వాత మనం తేనె వేసుకున్నాం. ఈ తేనె అనేది చక్కెర కన్నా చాలా మంచిది, గుడ్ స్వీట్నర్ అంటారు కదా దీన్ని. సో తేనె వేసుకున్నాం, ఇది కూడా చాలా మంచిది హెల్త్ కి. ఒకవేళ మనం ఇంకొంచెం ఇది స్వీట్నెస్ ఉండాలి అనుకుంటే ఎక్స్ట్రా షుగర్ లేకపోతే ఇంకొంచెం తేనె వేసుకోవడం, ఖర్జూరం వేసుకోవడం అలా కూడా చేసుకోవచ్చా దీంట్లో? షుగర్ కన్నా జాగిరి, బెల్లం కానీ ఖర్జూరా కానీ వేసుకుంటే ఇంకా మంచిది. ఇంకా మంచిది, ఎందుకంటే కొంతమందికి అంత చేదు కూడా తీసుకోలేరు కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? ఇది చాలా తక్కువ క్యాలరీ ఫుడ్ అనమాట. ఇంకా మనం దీంట్లో యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ కొవ్వు అనే దాన్ని బర్న్ చేయడమే తప్ప ఫ్యాట్ అనేది ప్రొడ్యూస్ చేయదు మన శరీరంలో. ఓకే, అయితే ఇది మనకి వెయిట్ లాస్ కి బాగా హెల్ప్ అవుతుందా? మరి వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. మనం షుగర్ కాకుండా తేనె యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి డయాబెటిక్ వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. ఇది తీసుకోవచ్చు. సో సర్వింగ్ గ్లాస్ లో తీసుకుందామా? తీసుకుందాం. ఓకే, కలబంద జ్యూస్ రెడీ. రమ్య, టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. ఓకే, ష్యూర్.
కలబంద జ్యూస్కి కావలసిన పదార్థాలు: కలబంద, నిమ్మకాయ రసం, అల్లం ముక్కలు, తేనె. కలబంద జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లెండింగ్ జార్ తీసుకుని అందులో కలబంద వేసి అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత దాంట్లో అల్లం ముక్కలు, తేనె వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ బ్లెండ్ చేసుకుంటే కలబంద జ్యూస్ రెడీ. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసి చెప్తాను. యశస్విని, ఎలా ఉందో చెప్పండి. రమ్య, మనము కొంచెం చేదైతే ఉంది, మొత్తం పోదు కాబట్టి చేదు కొంచెం ఉంది, కానీ తీసుకునేలాగే ఉంది. మనం చక్కగా తేనె కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది. సో ఎవరైనా తీసుకోవచ్చు. కావాలంటే కొంచెం ఇందాక మనం అనుకున్నట్టు ఏ ఖర్జూరమో లేకపోతే ఇంకొంచెం తేనె ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడము, ఇంకొంచెం స్వీట్నెస్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ మొత్తానికి అయితే చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. టేస్టీగా ఉంది కదా రమ్య. మనకి ఈ చేదు ఇంకొంచెం పోవాలంటే మనం ఇంకొంచెం తేనె యాడ్ చేసుకోవాలి. అవును. సో ఎందుకంటే చేదు అనేది కంప్లీట్గా పోదు, ఎందుకంటే దానికి అలాగే ఉంటుంది కాబట్టి. సో మొత్తానికి డెఫినెట్గా తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. ఆ అల్లం ఫ్లేవర్ కూడా బాగా తగులుతుంది. బాగా తగులుతుంది, చాలా టేస్టీగా ఉంది. సో థ్యాంక్స్ చెప్పాలి కదా, మనకింత సింపుల్ రెసిపీ చెప్పింది. అండ్ డిఫరెంట్ జ్యూసెస్ ఇప్పుడు మనం చేసుకున్న వాటన్నింటిలో ఇది ఇంకా చాలా డిఫరెంట్ జ్యూస్ మనం ఇవాళ చేసుకున్నాం. నా కోసం స్పెషల్గా తీసుకొచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రమ్య. థ్యాంక్ యూ యశస్విని. నాకైతే డెఫినెట్గా నచ్చింది. ఇంటికి వెళ్ళాక నేను హ్యాపీగా ట్రై చేసుకో. ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదండి, ఇవాళ మన డైట్ మెనూలో కలబంద జ్యూస్ చేసుకున్నాము. హెల్త్కి చాలా మంచిదంట, ఎవ్రీడే తీసుకుంటే ఇంకా మంచిదని చెప్తున్నారు. సో డెఫినెట్గా ఇంట్లో తీసుకోండి, ప్రిపేర్ చేసుకొని తీసుకోండి, బయట దొరికేది కాకుండా. ఓకేనా? నేనైతే డెఫినెట్గా తీసుకుంటాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.